నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై విస్తృత చర్చ. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్. కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలుపై చర్చ. కరోనా బాధితులకు యాక్టెమ్ డ్రగ్ వాడకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. రోచ్ డయాగ్నాస్టిక్ సంస్థకు అనుమతులు మంజూరు. ప్రజల్లో ఆందోళన, అసత్య ప్రచారాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ప్రసార మాధ్యమాలు కరోనా గణాంకాలు అధికారిక సమాచారం నుంచి మాత్రమే తీసుకోవాలని స్పష్టీకరణ. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం. నిన్న ఒక్కరోజే 865 మంది మృతి, 3873కు పెరిగిన మృతుల సంఖ్య. ఇక వివరాలు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్షకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. కరోనా కేసుల ప్రభావం, లాక్డౌన్ అమలుతో పాటు ఇతర అంశాలపైనా సీఎం సమీక్షించారు. తదుపరి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై కేసీఆర్ వారితో చర్చించారు. కరోనా మహమ్మారి కట్టడికి దేశంలో పకడ్బందీగా పనిచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందుంటుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట కోరింది సీఎం కేసీఆరే అని, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్డౌన్ ప్రకటించింది కూడా తెలంగాణనే అని మంత్రి తెలిపారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో కరోనా కట్టడి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల మాట్లాడారు. మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం అందించింది తెలంగాణ అని ఈటెల తెలిపారు. రాష్ట్రం నుంచి 1000 మందికి పైగా మర్కజ్ వెళ్లినట్టు తెలిసిందని ఆయన అన్నారు. ఈరోజు గాంధీ ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారని ఈటెల తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారు మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 6 చనిపోయారని మంత్రి వివరించారు. इसमें जो पॉजिटिव केसेस निकला था, जस्ट 30-31 पॉजिटिव केसेस निकला था, वो लोग आने के बाद जो फैमिली मेंबर्स को जो कंटामिनेट हुआ था, थोड़ी लोग था. मैं समझता हूँ अभी तक 14 मेंबर्स डिस्चार्ज भी हो गया था उसमें से, और 10 आदमी को आज नेगेटिव रिपोर्ट आया था, वो भी डिस्चार्ज होता है. हम समझे थे तेलंगाना के अंदर अप्रैल 1st and 2nd तारीख तक पूरा खत्म होके सुधरता बोल के हम समझे थे. మగర్ జో మర్కజీ జో హైదరాబాద్ తెలంగాణ సే జో మర్కజీ గయా థా ఢిల్లీ గయా థా కమ్ సే కమ్ 1200 లోగ్ గయా థా వో లోగ్ ఆనే కే బాద్ థోడీ లోగ్ ఇన్ఫెక్ట్ హోకే ఆయా థా 6 లోగ్ మరే థే కల్ భీ దో లోగ్ మరే థే ఇస్కే బాద్ అలర్ట్ హోకే సబ్కో హమ్ టెస్ట్ నికాలే థే అభీ 3 దిన్ కే అందర్ 3 దిన్ సే వహీ జో మర్కజీ ఢిల్లీ గయా థా వహీ లోగోం కో పాజిటివ్ కేసెస్ ఆ రహా హై. పహలే హమారా కర్తవ్య హై, హమారా ఇంటెలిజెన్స్, हमारा पुलिस, हमारा हेल्थ डिपार्टमेंट, जितने लोग जो मरकजी दिल्ली गया था वो लोगों को पकड़ के आके हम स्क्रीनिंग कर रहा है गांधी हॉस्पिटल में. और सेकंड, इन लोग का फैमिली मेंबर्स है, वो लोग का भी अटैक हुआ था, कम से कम मैं समझता हूँ 20 के ऊपर अटैक हुआ था. वो लोगों को पकड़ के आके तो हमारा डीएच के अंडर में जो सर्वेलेंस टीम है वो कैसा करना वो प्रोटोकॉल्स है वैसा कर रहे हैं. मैं समझता हूँ अभी तक तेलंगाना के अंदर 3rd phase में नहीं गया था, कम्युनिटी स्प्रेड नहीं हुआ था. जो इन्फेक्ट होके आए थे और उन लोगों का फैमिली मेंबर्स का आया मगर दूसरों को नहीं आया था, वो अभी सेफ में है तेलंगाना. मैं समझता हूँ इसको भी 3 दिन के अंदर पूरा कंटेनमेंट करके, आइसोलेशन करके, पूरा ट्रीटमेंट देके इन लोगों को अच्छा करने के लिए हमारा प्रयत्न चल रहा है. सारे देश के अंदर तेलंगाना फोरफ्रंट में, हमारा सीएम साहब ने डेली 2-3 बार जो रिव्यू लेके जितना भी खर्च करो मगर तेलंगाना के अंदर कोरोना कंट्रोल करने के लिए जो प्रयत्न करना है वो करो बोल के हमको आदेश दिया है. मैं समझता हूँ इस तेलंगाना के अंदर हर एक डिपार्टमेंट, हर एक आदमी इसको कंटेन करने के लिए, इसको रोकने के लिए काम कर रहा है. हमारा पास जो टेस्ट हुआ था 4 लोगों को, मगर विदाउट गवर्नमेंट हॉस्पिटल को नहीं आया था, थोड़े लोग वो लोग बाहर जाके मर रहे थे.
हमें एक्सपेक्ट कर रहा है, हम सस्पेक्ट कर रहा है वो भी कोविड होगा बोल के। तो जो तीन आदमी हमारा हॉस्पिटल में था वो लोग मरे थे, एक आदमी बाहर मर के आया था उसको भी हम टेस्ट करे थे तो ग्लोबल हॉस्पिटल का, उनको कुछ मिला के चार हो गया था। मगर बाकी का जो लोग मर रहा है, मगर मरने के बाद वो फिंडल होने के बाद हमको मालूम हो रहा, मगर मैं समझता हूँ दो तीन आदमी मरे होंगे बाहर। अभी मैं समझता हूँ 700 के ऊपर ट्रेस हुआ था, 700-800 के ऊपर ट्रेस हुआ था। यहाँ पे अभी ट्रेस होना है काली 160 केस, जो जिला के अंदर पूरा ट्रेस हुआ था, जो हैदराबाद के अंदर जो ट्रेस करने का था डबल डबल नेम आया था, हम समझे थे 1030, इसके अंदर थोड़ी डबल डबल भी है, मैं समझता हूँ 160-170 अभी ट्रेस आउट करने का है, वो भी आज शाम तक ट्रेस आउट होता। ఇక గ్రేటర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్రజలందరూ లాక్డౌన్ పాటించాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. మార్కెట్కు వెళ్లినప్పుడు దూరం పాటించాలని ఇతో పలికారు. వలస కార్మికులందరికీ బియ్యం నగదు అందేలా చూడాలన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించాలని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. హైదరాబాద్లో లాక్డౌన్ సందర్భంగా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యావసరాల దుకాణాలు, మందుల షాపుల్లో తప్ప ప్రజలు ఎక్కడా కనిపించలేదు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ముఖ్య కూడళ్లలో గస్తీలు నిర్వహిస్తూ కనిపించారు. మీడియా వాళ్లను మాత్రం అన్ని చోట్ల అనుమతించడం కనిపించింది. ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను మనం చూడవచ్చు. కరోనా వైరస్ నివారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్కు తమవంతు సహాయం అందిస్తున్నారు. అనేక మంది ప్రముఖులు, పలు సంస్థలు సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు భారీ ఎత్తున విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొచ్చారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీతో పాటు అరబిందో ఫార్మా మొత్తం 11 కోట్ల విలువైన నగదు, శానిటైజర్లు, మందులు విరాళంగా అందించారు. 7.5 కోట్ల నగదుకు సంబంధించిన చెక్కును అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి, డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సీఎంకు అందించారు. 2.5 కోట్ల విలువైన శానిటైజర్లను, 1 కోటి విలువైన మందులను రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే గ్లాండ్ ఫార్మా 1 కోటి రూపాయలు విరాళంగా అందించింది. దీనికి సంబంధించిన చెక్కును గ్లాండ్ ఫార్మా ఎండి సీఎంకు అందించారు. నవభారత్ వెంచర్స్ 2.5 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించి చెక్కును సంస్థ చైర్మన్ డి అశోక్, సీఈఓ విక్రమ్ ప్రసాద్, ఈడీ నిఖిల్ సీఎంకు అందించారు. విరాళాలు అందించిన దాతలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్టు హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి తెలిపారు. హైదరాబాద్ నగరంలో 675 చౌక ధరల దుకాణాలు ఉండగా 5.8 లక్షల మంది కార్డుదారులు ఉన్నారని తెలిపారు. ఒక్కో దుకాణంలో రోజుకు 100 కూపన్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కూపన్లు ఉన్నవాళ్లే నిర్దేశించిన సమయంలో రావాలని సూచించారు. సామాజిక దూరం పాటించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చౌక ధర దుకాణం వద్ద శానిటైజర్లు, మంచినీరు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఈరోజు కేవలం నగరంలో 54 దుకాణాలు మాత్రమే తెరిచినట్టు చెప్పారు. ఈ నెల 3వ తేదీ వరకు అన్ని చౌక ధరల దుకాణాలు తెరిచి బియ్యం పంపిణీ చేయనున్నట్టు ఆమె వెల్లడించారు.
ప్రాణాంతక కరోనా వైరస్ దేశంలో రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇంతలో మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులు, సంభవించిన మరణాలు, కరోనా నివారణకు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మర్కజ్ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్న వారు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కరోనా పాజిటివ్గా తేలింది, వారిపై పర్యవేక్షణ ఎలా ఉంది అనే అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. మరోవైపు లాక్డౌన్ అమలు తీరుపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. నిజాముద్దీన్ ఘటన, విదేశీయుల కార్యకలాపాలపై చర్చించారు. తగ్లీ జమాత్ కార్యక్రమంలో హాజరైన విదేశీయుల వీసాలు రద్దు చేయాలని నిర్ణయించారు. జమాత్లో పాల్గొన్న విదేశీయుల పూర్తి సమాచారం కోసం అన్వేషించాలని సూచించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత పెరుగుతోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1721 కరోనా కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారు, 150 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 కరోనా కేసులు నమోదు కాగా 12 మంది చనిపోయారు. ఆ తర్వాత కేరళలో 241 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా వ్యాధి సోకి ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 చేరగా 6 చనిపోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 87 మందికి కరోనా సోకింది. కరోనా వ్యాధితో బాధపడేవారికి యాక్టెమ్రా డ్రగ్ను వాడేందుకు రోచు డయాగ్నాస్టిక్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి రోచుకు అనుమతి లభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో సిడిఎస్సిఓ పనిచేస్తుంది. రోచు డయాగ్నాస్టిక్ సంస్థ ప్రపంచంలో అతిపెద్ద బయోటెక్ కంపెనీ. అయితే కోవిడ్-19 రోగులపై ఆ సంస్థ యాక్టెమ్రా లేదా రోయాక్టెమ్రా మందును ట్రయల్ రూపంలో వాడుతోంది. వాస్తవానికి యాక్టెమ్రా శరీర వాపులకు వాడే మందు. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అది. సాధారణంగా ఆర్థరైటిస్ పేషెంట్లకు ఈ మందును సూచిస్తుంటారు. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో రోచు సంస్థ ఇదే యాక్టెమ్రా డ్రగ్ను కోవిడ్ వ్యాధిగ్రస్తులపై ప్రయోగిస్తోంది. ప్రస్తుతానికి కరోనా వైరస్ ట్రీట్మెంట్కు ఎటువంటి డ్రగ్ లేదు కనుక ఈ మందును వాడుతున్నారు. న్యూమోనియా పేషెంట్ల కోసం యాక్టెమ్రా వాడుకోవచ్చని రోచు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఉదార స్వభావం చూపించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులు విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు కోటి చొప్పున అందజేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులందరికీ ఈ పరిహారం సమానంగా అందుతుందని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. आप लोगों के लिए पीपीई सबसे इम्पॉर्टेंट है. आपकी सेफ्टी के लिए पीपीई सबसे इम्पॉर्टेंट है. उसके लिए थोड़ी बहुत अभी कमी है मुझे बताया गया है. मैं खुद पर्सनली परस्यू कर रहा हूं. जैसे युद्ध के दौरान एक सिपाही बॉर्डर के ऊपर देश की रक्षा करता है, अपनी जान दांव पे लगाता है और पूरा देश अपने सिपाहियों का, हमारे सिपाहियों का ऋणी है. आज जो काम आप लोग कर रहे हैं वो भी किसी सिपाही से कम नहीं. आपका कंट्रीब्यूशन किसी भी सिपाही के कंट्रीब्यूशन से कम नहीं है. दिल्ली सरकार ने अपने सभी सिपाहियों के लिए ऐलान किया था कि अगर कोई सिपाही बॉर्डर पे लड़ते हुए शहीद होता है तो दिल्ली सरकार उसके परिवार को 1 करोड़ रुपए की सम्मान राशि देती है. मैं आज ये आपको केवल आपके सम्मान के लिए ऐलान करना चाहता हूं कि ऐसा नहीं होगा. मैं मेरे इसको वो कि भगवान ना करे ऐसा कोई हो, भगवान ना करे एक भी किसी के ऊपर भी किसी तरह की आंच आए, लेकिन अगर हमारे कोरोना पेशेंट्स की सेवा करते हुए
चाहे कोई सफाई कर्मचारी हो, चाहे कोई डॉक्टर हो, चाहे कोई नर्स हो, चाहे किसी भी कोई भी कर्मचारी, अगर चाहे प्राइवेट में हो चाहे सरकार में हो, कोई भी कर्मचारी अगर कोरोना पेशेंट्स की सेवा करते हुए कोरोना की वजह से शहीद होता है तो उसके परिवार को दिल्ली सरकार 1 करोड़ रुपए की सम्मान राशि देगी। హజ్ యాత్రలో పాల్గొనే ముస్లిం యాత్రికులకు సౌదీ అరేబియా కొత్త ఆదేశాలు జారీ చేసింది. యాత్రకు వెళ్లేవారు ప్రస్తుతం తమ బుకింగ్ ప్రణాళికలు వాయిదా వేసుకోవాలని కోరింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆదేశం పేర్కొంది. హజ్ యాత్రికుల భద్రత తమకు ముఖ్యమని, వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు యాత్రికులు తమ ప్లాన్ను రద్దు చేసుకోవాలని హజ్ మంత్రి మెహమ్మద్ బంటెన్ కోరారు. ఈ ఏడాది జూలై ఆగస్టు నెలల్లో దాదాపు 20 లక్షల మంది మక్కాతో పాటు మదీనా యాత్రకు వెళ్లనున్నారు. అయితే వారంతా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సౌదీ కోరింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ఉమ్రా రద్దు చేసినట్టు ఆదేశం తెలిపింది. మక్కా మదీనాతో పాటు రియాద్లోకి ప్రజల్ని ఎవరిని రానివ్వడం లేదని అక్కడి మంత్రి వెల్లడించారు. ప్రసార సాధనాలు కరోనా గణాంకాలను అధికారిక సమాచారం నుంచి మాత్రమే తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. వివిధ ప్రైవేటు ప్రసార సాధనాలు మాధ్యమాల్లో గణాంకాలు, వ్యాధి వ్యాప్తికి సంబంధించిన వివరాలు వివిధ రకాలుగా రావడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనివల్ల ప్రజల్లో ఆందోళన, అసత్య సమాచారం పెళ్లుబుకుతాయని కేంద్రం అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తమకు అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా రోజుకు కనీసం ఒక బులెటిన్ను పూర్తి అధికృత సమాచారంతో వెలువరించాలని కోరింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు కొన్ని సూచనలు చేసింది. కోత కోసేవేళ ఉపయోగించే కొడవలి, ఇతర పరికరాలు శానిటైజ్ చేయాలి. కోతకు ముందు తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కోతకు వెళ్లే ముందు పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. దీంతోపాటు కోత కోసేవేళ మనిషి మనిషికి మధ్య దూరం పాటించాలని సూచించింది. కరోనా వైరస్ తదనంతర లాక్డౌన్ చర్యలకు జిల్లా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి తెలిపారు. ఈరోజు నిజామాబాద్లో కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి. మనం స్వీయ నిర్బంధంలో గృహ నిర్బంధంలో ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అట్లాగే డిఎంహెచ్ఓ గారు, ఈ ముగ్గురు బృందం 3480 మంది మీద ఎక్కడికక్కడ ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, సూపర్వైజర్లకు, డాక్టర్లకు వీరి ఆరోగ్యం చెక్ చేసే బాధ్యతను అప్పచెప్పి వీరిని ఇంట్లోనే ఉండేటట్టు, వారి వారి గృహాల్లోనే ఉండేటట్టు చైతన్యం చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఈ 15 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మాకున్న సమాచారం మేము అన్ని మార్గాల ద్వారా, ఇంతే ఉంటుందని అనుకుంటున్నాం మేము, జిల్లా మొత్తంలో 53 మంది ఢిల్లీలో జమాతే ప్రార్థనలకు వెళ్ళి వచ్చారు. ఆ 53 మందిలో 43 మంది టౌన్ వాళ్ళు ఉన్నారు, 10-11 మంది జిల్లాలో ఇతర ప్రాంతాల వారు ఉన్నారు. అందరినీ కూడా ఐడెంటిఫై చేసినాం. అందరినీ కూడా ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లకు పంపించడం జరిగింది. ఒక నలుగురు మాత్రం గాంధీ హాస్పిటల్కి వెళ్ళి పంపించినాం. వారికి కొన్ని సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని గాంధీ హాస్పిటల్కి పంపించినాం. వారికి టెస్టులు జరిగినాయి, రిజల్ట్ ఇంకా రావాలి. ఆ నలుగురు తప్ప మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళని సపరేట్గా క్వారంటైన్ సెంటర్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఇవాళ వాళ్ళని పంపించడం జరిగింది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికులకు, వలస కూలీలకు వారానికి సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మానవీయ కోణం నుంచి బాధ్యతయుతంగా చేస్తున్నటువంటి సేవలు ప్రజలందరూ కూడా గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించింది, ఇంకా ప్రతి ఇంటి వారు కూడా గుర్తించాలనే ఉద్దేశంతో మనసులో ఉన్నటువంటి ఒక 2-3 విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఇక్కడికి మీ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. గత కొన్ని వారాల నుంచి ప్రపంచ దేశాలను కూడా, అగ్ర రాజ్యాలను కూడా గడగడలాడిస్తున్నటువంటి ఈ సందర్భంలో, మన దేశంలో కూడా కరోనా వైరస్ సోకినటువంటి ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో 19వ తారీఖు ఈ వైరస్ గురించి చర్చించి ఇటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచనలు ఇవ్వటమే కాకుండా కట్టుదిట్టంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అధికారులతో కూడా సమీక్షించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 22వ తారీఖున జనతా కర్ఫ్యూ విధించి మన అందరం కూడా ఈ కరోనా గురించినటువంటి కేంద్ర ప్రభుత్వం సందర్భంలో ఎవరికి వాళ్ళు భయాందోళనలు గురవుతుంటే మీరు మాత్రము పెద్ద ఎత్తున ఇంట్ల ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా వాడి పడేసినటువంటి చెత్త చెదారాన్ని ఆ చేతులతోని తీసి పరిశుభ్రంగా ఈ ప్రదేశాన్ని మరి ఇంత శుభ్రంగా ఉంచినందుకు మీ చేతులకు నిజంగా కూడా మేము ఎంత చేసినా కూడా తక్కువే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో కర్మాగారాలు మూతపడ్డాయి. హైదరాబాద్, కొంపల్లి, కల్లకల్ తదితర పరిశ్రమల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు చేసేదేమీ లేక కాలినడకన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల వైపు పయనమవుతున్నారు. అయితే వీరిని తూఫ్రాన్ వద్ద పోలీసులు అడ్డుకుని సుమారు 400 మందికి వసతి, భోజన సౌకర్యం కల్పించారు. అందరి సహకారంతో వారికి ఉండడానికి ఇక్కడ వసతి కల్పిస్తూ వారికి ఆహారం, నీరు అన్ని అందజేస్తున్నాం. ప్రధాని చెప్పినట్టు ఎక్కడి వారిని అక్కడే ఉంచుమని ఆయన ఆదేశాల మేరకు అన్ని శాఖల వారి సహకారంతో వీరికి సహాయం చేస్తున్నాం. మరియు మా గ్రామంలోనికి ఎవరు రానివ్వడం లేదు. మా గ్రామం నుంచి బయటకు పోనివ్వడం లేదు. వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొల్లపల్లిలోని ఇటుక బట్టీల వద్ద 300 మంది వలస కూలీలకు 12 కిలోల బియ్యం, 500ను ఆర్డీఓ శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. కార్మికులు సామాజిక దూరం పాటించాలని, స్వీయ నియంత్రణతో కరోనా వ్యాప్తిని నివారించవచ్చన్నారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ ద్వారా పోషక పదార్థాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణలో ఉన్న వారందరూ తమ బిడ్డలేనని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మన దగ్గర మక్తలు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఇటుక బాటిక దగ్గర ఎక్కువ మాటకు బీఆర్ కానీ వరిస వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకంతా కూడా ప్రవాసం ఇక్కడ చేసుకుంటూ ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఆగమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యుల సలహాలు, సూచనల కోసం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా టెలిమెడిసిన్ డెస్క్ ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రాకుండా ఫోన్లోనే వైద్యుల సలహాలు తీసుకుని తగిన వైద్య సహాయం పొందేందుకు అధికారులు ఈ సదుపాయం కల్పించారు. 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ హెల్ప్లైన్కు చాలామంది కాల్ చేస్తున్నారని, కరోనా జాగ్రత్తల గురించి చాలామంది అడుగుతున్నారని డాక్టర్ అభిజిత్ తెలిపారు. ఏ రకమైన వైద్య సలహాలు అవసరమైనా 08732220462 నెంబర్కు ఫోన్ చేసి తగిన సహాయం పొందవచ్చని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే
ఇతర ఏ సమస్యలున్నా ఫోన్ చేయాలని చెప్పారు. ప్రాబ్లం అన్నా మేము మాకు టెలిఫోన్ ద్వారానే హెల్ప్ చేస్తాము. అన్నలకు ప్రాపర్ గా అవసరం పడితే ఇంటికానే మెడిసిన్స్, అంత పెద్ద ప్రాబ్లం ఉంటే ఎక్కడికి వెళ్ళి ఎవరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు, ఆ గురించి హెల్ప్ చేసేందుకు ఇది సర్వీస్ స్టార్ట్ చేశారు. చిన్నపిల్ల 9 మంత్స్ నుంచి అయితే యంగ్ ఏజ్ వరకు కూడా ఫోన్ చేస్తున్నారు. గొంతు నొప్పి నుంచి అయితే ఇమ్యునైజేషన్ చిన్నపిల్లలకు ఇప్పుడు ఇమ్యునైజేషన్ కొరకు కూడా బయటకు వెళ్ళరాకుండా పరిశాని ఉంది. అలా కూడా ఎట్లా ఏమేమి చేయాలి, మాకు కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. చిన్న ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ మన గవర్నమెంట్ ఎట్లా స్టార్ట్ చేస్తుండే, మంత్లీ చేస్తుండే, అది కూడా ఎక్కడెక్కడ చేయాలని కూడా ప్రాబ్లమ్స్ కూడా మాకు డిస్కస్ చేసుకుని చెప్పాలి. మళ్ళా చిన్న ఫీవర్ గొంతు నొప్పి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కు పేషెంట్స్ బయట వెళ్ళిందంటే వాళ్ళు కూడా రిస్క్లు అనే ఉంటారు. చిన్న ప్రాబ్లమ్స్ ఇంటికాడనే సాల్వ్ చేసుకోవచ్చు, పారాసిటమాల్ కావని. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాల నృత్యం చేస్తోంది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో ఇప్పటికే అక్కడ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రాలకు వెళ్లకూడదు అంటూ అధికారిక వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తాజాగా దేశం మొత్తం మీద కరోనా ధాటికి ఒక్కరోజే 865 మంది మృత్యువాత పడ్డారని జాన్ కాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. నిన్నటి రాత్రి వరకు కరోనా మరణాల సంఖ్య 3873కు చేరిందని తెలిపింది. కాగా అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 188172కు చేరింది. కరోనా పొరుడు పోసుకున్న చైనా, కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై విస్తృత చర్చ. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్. కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలుపై చర్చ. కరోనా బాధితులకు యాక్టెమ్ డ్రగ్ వాడకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. రోచ్ డయాగ్నాస్టిక్ సంస్థకు అనుమతులు మంజూరు. ప్రజల్లో ఆందోళన, అసత్య ప్రచారాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ప్రసార మాధ్యమాలు కరోనా గణాంకాలు అధికారిక సమాచారం నుంచి మాత్రమే తీసుకోవాలని స్పష్టీకరణ. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం. నిన్న ఒక్కరోజే 865 మంది మృతి, 3873కు పెరిగిన మృతుల సంఖ్య.